Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏమి ఈ అవమానము? సంఘర్షణలో చంద్రబాబు. చంద్రబాబుకు అసెంబ్లీలో జగన్ని సీఎంగా చూడడం చిన్నతనంగా ఉంది. తాను కలలో కూడా సీఎం కాడు అనుకున్న వ్యక్తి ఇలా తన ఎదురుగా ఉండడాన్ని చంద్రబాబు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఆయన మానసికంగా అతిపెద్ద సంఘర్షణే పడుతున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో పెద్ద నేతలు తాము నమ్ముకున్న వారిని నాయకులను చేసి హుందాగా పక్కకు తప్పుకునేవారు. చంద్రబాబుకు అవకాశం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేలు తోక జాడించే అవకాశాలు ఉండడంతో తప్పనిసరి అసెంబ్లీకి వస్తున్నారు. వచ్చినా కూడా ఆయన జగన్ని అక్కడ చూసి తెగ ఫీల్ అవుతున్నట్లుగానే ఆయన బాడీ లాంగ్వేజ్ను చూస్తే అర్థమైపోతోంది. ఇక యువ ముఖ్యమంత్రి జగన్ కూడా చంద్రబాబు బలహీనతలను చూసే గట్టిగా దెబ్బ కొడుతున్నారు. రాజకీయంగా చెడుగుడు ఆడుకుంటున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ ఇజ్జత్ పోయేలా అసెంబ్లీ నిండా పరుచుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దానిని తట్టుకోవాలంటే చాలా కష్టమే. చట్టసభలు చాలా కాలంగా అంశాల మీద చర్చించడం మానేసి వ్యక్తిగత విమర్శలకు పోతున్నాయి. అది చంద్రబాబు నుంచే మొదలైంది, జగన్ హయాంలో కూడా కొనసాగుతోంది. దాంతో ఇప్పుడు చంద్రబాబు అడ్డంగా బుక్ అయిపోతున్నారు అంటున్నారు. అసెంబ్లీలో చంద్రబాబుకు మైక్ ఇస్తే ఆయన కూడా చెప్పాల్సిన సబ్జెక్ట్ బైపాస్ చేస్తూ తన గొప్పలు, గతంలో చేసిన పనులు అంటూ చాలానే చెప్పుకుంటూ పోతున్నారు. ఇది ఏ అధికార పక్షము సహించేదిగా ఉండదు. ఇక మీకేం తెలుసు అంటూ చంద్రబాబు విసిరే విసురులు కూడా వైసీపీ యువతరం ఎమ్మెల్యేలకు గిట్టని మాటలే. అందుకే చంద్రబాబు అసెంబ్లీకి ఎలా రామరామ్ అంటారా అని వారు ఎదురు చూస్తున్నారు. ఇలా అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరు అదే విధంగానే వ్యవహరించడంతోనే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గోల ఎక్కువైపోతోంది అంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు జనం నుంచి సానుభూతి కోరుకుంటున్నారు. అసెంబ్లీకి ఒక పెద్ద నమస్కారం చేయాలంటే బలమైన కారణం అతికినట్లుగా ఉండాలి. దానికోసమే చంద్రబాబు తన రాజకీయానికి పదును పెడుతున్నారు. అది కనుక దొరికితే మొత్తం బండను జగన్ మీద పడేసి ఆయన తాను జగన్ సీఎంగా ఉండగా అసెంబ్లీకి రాను అంటూ భీషణ ప్రతిన చేసి మరీ తప్పుకుంటారని అంటున్నారు. అందుకే ఆయన వెయిట్ చేస్తున్నారు అని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే జగన్ కనుక అలాంటి ఛాన్స్ చంద్రబాబుకి ఇస్తే అది టీడీపీకి సింపతిని తెచ్చిపెడుతుంది. అందువల్ల అధికార పక్షం కూడా జాగ్రత్తగా పావులు కదపకపోతే ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్ జగన్ తరువాత చంద్రబాబు రూపంలో మరో సభా బహిష్కరణ పర్వాన్ని త్వరలోనే చూడనుంది అంటున్నారు.